ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ మధ్యయుగాల నాటి శిక్షలు అమలు చేయటం మొదలైంది నడివీధిలో మహిళలపై కురడా దండనలు ప్రారంభించారు పది మంది పురుషులు తొమ్మిది మంది మహిళలను తప్పు చేశారన్న అభియోగంపై ముప్పై తొమ్మిది సార్లు కురడా దెబ్బల శిక్ష విధించి అమలు చేశారు అంటే ఒకప్పటి షరియా చట్టాన్ని మళ్లీ ఉపయోగించారన్నమాట అందరూ చూస్తుండగా బహిరంగంగా మహిళలు పురుషులపై సాయుధలైన తాలిబన్ ముష్కరుల కొరడాతో బాధయడం ప్రపంచాన్ని కలిసి వేసేలా చేసింది ఇప్పుడు కొరడా దెబ్బలతో మొదలైన ఈ శిక్షలు ముందు ముందు మరిన్ని శిక్షలు తప్పవని భావిస్తున్నారు స్థానిక ప్రజలు మూడు దశాబ్దాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ లో ఈ తరహా శిక్షలు సర్వసాధారణంగా పరిగణించేవారు తప్పు చేసిన వారిని అందరూ చూస్తూ ఉండగానే తీయటం రాళ్లతో కొట్టి చంపటం జరిగేది ఇప్పుడు మళ్లీ అదే తరహా శిక్షలు ప్రారంభించారు తాలిబన్ పాలకులు ఇప్పటికే దేశ వ్యాప్తంగా మహిళలపై అణచివేత కార్యక్రమం జోరుగా సాగుతోంది వారికి ఉద్యోగ అవకాశాలు లేవు పిల్లలు ఒక వయసు తర్వాత చదువుకోనడాలు లేవు బయటకు మరొకరు తోడు లేకుండా రావటానికి కుదరదు ఇప్పుడు తప్పు చేస్తే నేరుగా అందరి ముందు కురడ దెబ్బల శిక్షలు కూడా పడుతున్నాయి అంటే తాలిబన్లు మళ్లీ షరియా చట్టాన్ని బయటకు తీశారని చెప్తున్నారు విశ్లేషకులు గురువారం తాలిబన్ నేత హిబాయతుల్లా అకుంజాత నుంచి దేశవ్యాప్త న్యాయమూర్తులకు అందిన ఆదేశాల మేరకు ఇకపై షరియా సూచించే ఇస్లామిక్ న్యాయ చట్టాల ప్రకారం శిక్షలు విధించాలన్నారు కన్నుకు కన్ను లాంటి శిక్షలు దొంగలకు చేతులు నెరకటం లాంటివి పునరావృతం కానున్నాయి తాజా బహిరంగ శిక్షలను బట్టి చూస్తే కఠినమైన ఇస్లామిక్ చట్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ మహిళలు ఉద్యోగాలు చేయొద్దు బయటకు రావద్దు గతంలో దుస్తులు ధరించవద్దు అన్న హుకుం లాంటి ఫత్వా ఇప్పటికే అమలవుతోంది నిజానికి ఇది అందరూ ఊహించింది ఇలా జరుగుతుందని అంతా ముందే అనుకున్నారు సరిగ్గా అలాగే జరుగుతుంది తాలిబన్ల పాలనలో మహిళలు బాలికల హక్కులకు భంగం కలుగుతుందని ప్రపంచమంతా అనుమానించిందే ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవుతుంది ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలపై తాలిబన్ల నిర్బంధ కాండ కొనసాగుతోంది ప్రస్తుత తాలిబన్ పాలనలో మహిళలు సురక్షితంగా లేరని తెలుస్తోంది తాలిబన్ సంస్థ ఆఫ్ఘన్ మహిళల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది మహిళల భద్రత దృష్ట్యా బయట ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు వారి ఇకపై ఇళ్లకే పరిమితం కావాలని మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని హరించింది ఈ మేరకు తాలిబాన్ అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ వార్తా సమావేశంలో మాట్లాడుతూ మహిళలు ఇకపై పనికి వెళ్లరాదని సూచించారు భద్రత నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు తాలిబన్లు అంతర్జాతీయ సమాజంలో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో వెల్లవెత్తిన ఆందోళనను తగ్గించే క్రమంలో వారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు మహిళల పట్ల మరింత సహనంతో ఉంటారని అంతా భావించారు అలా తాలిబన్ ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు కానీ తాజా ఆదేశాలను బట్టి చూస్తే గతంలో మాదిరిగానే మహిళలపై నిర్బంధ కాసాగనుందని అర్థమవుతుంది తోడు లేకుండా రోడ్డు మీదకి వచ్చిన వందల తొంభై ఆరు మరియు రెండు వేల తాలిపన్లు అధికారంలో ఉన్నప్పుడు మహిళలను పని ప్రదేశాల నుండి నిషేధించింది మహిళలు ఉద్యోగాలు తీవ్రంగా వ్యతిరేకించింది వారిని తోడు లేకుండా ఇంటి నుండి బయటకు రాకుండా చేసింది వారి మొత్తం శరీరాలను కప్పి ఉంచేలా కనీసం కళ్లు కూడా కనిపించకుండా బుర్కా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది అప్పట్లో రోడ్డు మీదకి మహిళలు రావాలంటేనే భయపడిన పరిస్థితులున్నాయి బాలికలు స్కూల్స్ కు వెళ్లి చదువుకునే పరిస్థితి లేకుండా చేసింది ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి కనిపిస్తోంది ఆడవాళ్లు జాబ్స్ చేయొద్దని బాలికలు స్కూల్స్ కు వెళ్లొద్దు అంటూనే ఇది మహిళల భద్రత కోసమేనంటూ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు తాలిబన్ నాయకులు ఇప్పటికే మహిళల భద్రత గురించి ఆందోళన చెందుతూ ఆఫ్ఘనిస్తాన్ లో ప్రపంచ బ్యాంకు నిధులను నిలిపివేసింది తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మానవ హక్కుల ఉల్లంఘనల నివేదికలు వస్తూనే ఉన్నాయి ఇలాంటి విషయాలపై సంయమనం పాటించాలని మహిళల భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాలనలో పారదర్శకత పాటిస్తూ మహిళల భద్రతకు కృషి చేయాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది అయితే ప్రస్తుతం తాలిబన్లకు ప్రభుత్వం ఏర్పడాలి అది నడిచేందుకు విదేశీ నిధులు కాదు అవి రావాలంటే ఐరా సలహాలు పాటిస్తున్నట్టు నటించాలి అదే ఇప్పుడు తాలిబన్లు చేస్తున్నారు పైకి ఒకటి చెప్తూ లోపల అరాచకం మొదలు పెట్టారు అయితే చెప్పటానికి మాత్రం తాము దేశ ప్రజల అభిప్రాయాల మేరకే వ్యవహరిస్తామంటూ వాగ్దానం చేసింది గతం కంటే భిన్నంగా ఉంటామని చెప్పిన తాలిబాన్ నాయకులు మహిళల హక్కులు హరించబడవన్న హామీ విషయంలో మాత్రం ముఖం చాటేస్తున్నారు అయితే అవన్నీ బూటకపు మాటలేనని తెల్లమైంది ఆఫ్ఘనిస్తాన్ ఇకపై చర్యా చట్టం అమల్లో ఉంటుందని చర్య చట్టం ప్రకారం తమ పాలన కొనసాగుతుందని వెల్లడించారు తాలిబన్ల ఆటవిక పాలనలో చాలా మంది మహిళలు ఇప్పటికే హింసను ఎదుర్కొన్నారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ఆక్రమణలకు వెళ్లినప్పటి నుండి మహిళా ఉద్యోగులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు ప్రభుత్వ మహిళ ఉద్యోగులు బయటకు రావద్దని ఇళ్లలోనే ఉండాలని భద్రతా సిబ్బంది అనుమతిస్తే బయటకు రావాలంటూ తాలిబన్ల ఆదేశాలు జారీ చేశారు ఇదే సమయంలో ఇక ప్రైవేటు ఉద్యోగాలు చేసే మహిళలకు అవకాశమే లేకుండా పోయింది ధైర్యం చేసి ఎవరైనా ఉద్యోగం చేయాలని బయటకొచ్చినా సదరు సంస్థలు మహిళలను ఉద్యోగం చేయడానికి అనుమతించడం లేదు ఈ పరిస్థితులు మహిళా లోకాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా ఆఫ్ఘనిస్తాన్లో ఇరవై ఏళ్ల క్రితం సాగిన ఆటవిక పాలన మరోమారు పునరావృతమైంది మహిళలను సెక్స్ బానిసలుగా తయారు చేస్తున్న పరిస్థితులే ప్రతి చోట కనిపిస్తున్నాయి ఇదే సమయంలో మహిళలు రావద్దని నిర్బంధ కాండ కూడా అప్పటి రిపీట్ ఇంతకీ ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా మహిళలకు శాపంగా మారిన తాలిబన్ల చట్టం ఏం చెప్తోంది మహిళలు దీనిపై ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక్కో ప్రాంతానికి చెందిన మత పెద్దలు ఒక్కో రకంగా చర్య చట్టాన్ని మోడిఫై చేస్తూ వచ్చారు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు వివిధ రకాలుగా చర్య చట్టానికి వివరణ ఇస్తూ దాని ప్రకారం నియమాలను అమలు చేస్తూ ఉంటారు హనూీ న్యాయశాస్త్ర దయోబంది స్టాండ్ నుంచి షరియా చట్టం వచ్చిందని తాలిబన్లు చెప్తూ ఉంటారు షరియా చట్టాన్ని ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్లోని అంశాలు మత పెద్దలు చేసిన ఫత్వాలు ప్రవక్త మొహ్మద్ సుక్తులు అభ్యాసాల ఆధారంగా రూపొందించారు ఆకాశంలో సగం సమాజంలో సగంగా ఉండే మహిళలు ఇకపై ప్రతిరోజు ఆచరించి పనులను ఈ చట్టంలోని నియమాలను అనుసరించే చేయాలి తాలిబన్ల షరియా చట్టం వివరణ ప్రకారం పురుషులు స్త్రీలు అందరూ తాలిబన్లు సూచించిన దుస్తుల్ని ధరించాలి పంతొమ్మిది వందల తొంభై ఆరులో అధికారంలోకి వచ్చిన సమయంలో వారు కఠినమైన నియమాలనే అమలు చేశారు వారి ప్రకారం మహిళలు చదువుకున్నా తప్పే ఉద్యోగం చేసినా తప్పే వారు ఒంటరిగా ఇంటి నుంచి బయట అడుగు పెట్టకూడదు శరీరం ఏమాత్రం కనిపించకుండా పూర్తిగా బూర్కా ధరించాలి ఇలాంటి ఉద్యమాలు చేయరాదు తాలిబన్లు అమలు చేసే నియమాలను ఉల్లంఘిస్తే మహిళలను బహిరంగంగా అవమానిస్తారు అలాగే ఇష్టారాజ్యంగా కురడాలతో దెబ్బలు కొడతారు మొత్తానికి మరోసారి తాలిబన్లు షరియా చట్టంలోని కఠినమైన శిక్షా స్మృతి అయిన హుదూద్ లోని నేర శిక్షలు అమలు చేయటం మొదలు